మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాము. ధనం మనకే కాదు, ఆ శ్రీ మహావిష్ణువుకు కూడా అవసరమే. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు, దానికి ధనం అక్కర్లేదు. మరి ఈశ్వరుడు లయం చేస్తాడు, దానికి కూడా ధనం అవసరం లేదు. ఆ శ్రీ మహావిష్ణువు అయితే ఈ లోకాలన్నింటినీ పాలించాలి, 14 లోకాలని పాలించాలి. ఎంత ధనం కావాలి? అందుకే శ్రీ మహాలక్ష్మిని పక్కనే ఉంచుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. కావున పాలించాలన్నా నడిపించాలన్నా ధనం కావాలి. ఆ ధనం ధర్మబద్ధమైనది, న్యాయమైనది అయి ఉంటేనే మహాకీర్తి వస్తుంది. లేకపోతే ఎంత ధనమున్నా నిరంతరం శోకభీతి భయం, ఆ భయంతోనే బతకాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.